కరప్ట్ ఫెలోస్ ఆవేశాలు అది నీ డ్యూటీ దట్ యూజ్లెస్ ఫెలో వేల వందల కోట్లు మెక్కిండు మెక్కినందుకు ఆ ఇష్యూ వచ్చింది అరెస్ట్ చేస్తే కేసీఆర్ ను కేటీఆర్ ను తీసుకొని బొక్కలేని చేతనైతే నువ్వు మమ్మల్ని ఏంది మేమే మొత్తం ఏ వరదలు వచ్చినా ఏది వచ్చినా వెళ్ళడానికి మన హత్రాస్ కు రాహుల్ గాంధీని అలవ్ చేయలేదు ఆ గవర్నమెంట్ మీరు మా ముగ్గురిని అలవ్ చేయండి మందిని ఆపండి కావాలంటే మీరు ప్రతిసారి ఈ నాటకాలని బంద్ చేయమని చెప్పి కేసీఆర్ కు ఈ నాటకాలు నడవవు కేసీఆర్ నాటకాలు 4,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ సంకనాగిపోయింది ఆడ మొత్తం పాలమూరు ఎండిపోతుంది మీకు ఏమన్నా అర్థమవుతుందా అరే మీకు కొంచెం ఉండాలి కదండి ఎన్ని ఏది కోఆపరేటివ్ నువ్వు ఏం ఆర్డర్ తెచ్చినావు తీసుకురాపు లేదు నువ్వు ఏం ఆర్డర్ తెచ్చినావు తెప్పండి మాట్లాడతా ఆర్డర్ కాపీ తీసుకొని రాపు ఆర్డర్ కాపీ తీసుకొని రాపు మీరు అనవసరంగా ఇరిటేట్ చేయకండి మీరు మీరు మల్లమల మాట్లాడకండి కాంగ్రెస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ఈ నల్లమల బిడ్డగా ఈ ప్రాంత మాజీ పార్లమెంట్ సభ్యుడుగా వారి శాసన మాజీ శాసనసభ్యుడుగా ఇది మా బాధ్యత మా హక్కు మేము అక్కడికి వెళ్తామంటే పోలీసులను అడ్డం పెట్టి ఈ రోజు నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తుంది కేసీఆర్ దోపిడీకి ఇవాళ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం బలి అయిపోయింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అక్కడ కట్టొద్దు మొర్రో అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన నివేదిక ఇది అధికారిక ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి ఆయన నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికను కాదని ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన నివేదికకు అనుకూలంగా కాంట్రాక్టర్ ను ప్రసన్నం చేసుకోవడానికి కాంట్రాక్టర్ ఇచ్చిన కమిషన్ లెక్క కూర్చుబడి ఇయ్యాలా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు కుప్పగూల్చిండు ఈ కుప్పగూలిన వైనాన్ని నిన్న ప్రపంచానికి చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా మేము కొన్ని పత్రికలను అడుగుతున్నాం ప్రముఖ పత్రికలను చెప్పుకోబడే ఈనాడు లాంటి పత్రికలు అక్షరం ముక్క కూడా వార్త రాయలేదంటే ఈ పత్రికల మీద ప్రసార సాధనాల మీద ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోండి ఇవాళ TV9 కావచ్చు NTV కావచ్చు ఈనాడు కావచ్చు ఇవి ఎందుకు ప్రజల సమస్యల్ని ప్రజల ఆస్తిని 1,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి విధ్వంసం అయిపోయింది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో మీరు బ్లాస్టింగులు చేయడం వల్ల ఈ ప్రాజెక్టు కూలిపోయింది నేను ఒక్కటే అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాడ మీరు కొన్ని ఎక్విప్మెంట్ ఫిక్స్ చేశారు ఆ ఎక్విప్మెంట్ ఏంటంటే ఒకవేళ మీకు భూకంపాలు వచ్చినా లేదా పక్కన ఏదైనా బ్లాస్టింగ్ జరిగి భూమి ప్రకంపించినా కూడా ఆ రిక్టర్ స్కేల్ మీద రికార్డ్ చేయడానికి అక్కడ ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసి పెట్టిండ్రు ఇవాళ నేను అడుగుతున్నా ఆ ఎక్విప్మెంట్ లో ఏమి భూమి కంపించింది కంపించిన వాటి వివరాలు అందులో ఎక్కడ రికార్డ్ అనే వాటిని బయట పెట్టిండ్రు ఇవాళ రికార్డ్ని అన్నిటిని కూడా మాయం చేసి తారుమారు చేసి ఆ మిషనరీనే మాయం చేయడానికి ఇవాళ ప్రయత్నం చేసిండ్రు ENC మురళీధర్ రావు గారు ఆయన కొడుకు పేరు మీద 100 కోట్ల రూపాయల కాంట్రాక్టులు తీసుకొని ఇవాళ కాంట్రాక్టర్లకు తాబేదారుగా మారి 10 ఏళ్ల కింద రిటైర్ అయిన ENC మురళీధర్ రావు ప్రధానమైన కారణం మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వకపోవడం ఈ దుర్మార్గానికి కారణం ఇవాళ మురళీధర్ రావు గారు అక్కడికి వస్తున్నారు అక్కడ ఏదైతే రిక్టర్ స్కేల్ ఈ భూ ప్రకంపనలు రికార్డ్ చేయడానికి పెట్టిన ఎక్విప్మెంట్ ను మాయం చేయడానికి ఇవాళ అధికారులు వస్తున్నారు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్తే బండారం బయటపడుతుందని చెప్పి మమ్మల్ని అడ్డుకొని పోలీసుల చేత నిలువరించి అక్రమ నిర్బంధాలు చేసి ఇవాళ 1,000 కోట్ల రూపాయల పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ముసుగులో కల్వకుర్తిని విధ్వంసం చేస్తున్నారు దీన్ని ప్రజలకు అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది మీడియా కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇవాళ ఈనాడు ETV లాంటి ప్రముఖమైన పత్రికలు ఒక వార్త అక్షరం ముక్క కూడా రాయాలంటే తెలంగాణ జరుగుతుందా లేకపోతే పత్రికలు మా వార్తలు రాయడమే మానేసిండ్రా లేకపోతే మేము తెలంగాణ సమాజం నుంచి ఈనాడును ETVని లేకపోతే TV9 కూడా బహిష్కరించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజల సమస్యల్ని ప్రజలకు చెప్పే విధంగా మీడియా కూడా తన వంతు పాత్రను పోషించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇందులో జరిగిన అవినీతిని 3,200 కోట్ల రూపాయల అంచనాలతో మొదలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్యాకేజ్ 1 ఇవాళ 5,000 కోట్లకు అంచనాలు పెంచిండ్రు మొదట్లో నవయుగకు ఇచ్చిన కాంట్రాక్టు అర్ధాంతరంగా రద్దు చేసి సంతోష్రావు కమిషన్లు మాట్లాడుకొని ఇవాళ మెగా కృష్ణారెడ్డికి మార్చిండ్రు మెగా కృష్ణారెడ్డి అయితే కమిషన్లు బాగిస్తాడని అంచనాలు పెంచుతాడని ఇవాళ అక్కడ జరిగిన ప్రమాదం వల్లనే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కూలింది కుప్పగూలింది కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి తక్షణమే దీని మీద CBI విచారణకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా జలశక్తి మినిస్ట్రీ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్స్పర్ట్స్ కమిటీని తక్షణమే ఇక్కడికి పంపించాలి కేంద్ర స్థాయిలో ఉన్న సాంకేతిక నిపుణులు ప్రాజెక్టర్ మెగా కృష్ణారెడ్డి గారు కావచ్చు
ఈ నిర్వాణకు నిధులు విడుదల చేయకపోవడమే కాకుండా ఈ పేలుళ్ల కారణమైన వ్యక్తులందరిని కూడా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. ఇయాల వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన వై అక్రమ పేలుళ్లకు పాల్పడ్డ కాంట్రాక్టర్లను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు వాళ్ళని వదిలేసి మీడియాను ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తున్నారు అంటేనే ప్రభుత్వం ఏదో రహస్యాన్ని దాచిపెడుతుంది. ఈ రహస్యం బయటకు వస్తే కేసీఆర్ ను బట్టలిప్పదీసి రోడ్డు మీద వేసి ప్రజలు తరిమి తరిమి కొడతారని కేసీఆర్ కు తెలుసు కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తుండు. ఈ అన్నిటిని కూడా